नमस्ते सर एसारी खम्मो एवर गेल अवकाश खम कांग्रेस तुम्मल नागेश्वर गुंदी कांग्रेस पार्टी तुम्मल नागेश्वर पेर चपेार खम जिला कांग्रेस अड्डा कांग्रेस अड्डा तो पटू इंका मुख्य अनुचर तुम्मल नागेश्वर गार पोंगुलेटि श्रीनिवासराव गार कांग्रेस चेरण वाल कांग्रेस इंका बल वीजी गेलतनी अभिप्रा इंत बीआरएस कदा इक गे बीआरएस गेल सीटे अंत एन सीट कांग्रेस गेलिए इपड़ा सीट गेलोदानी अभिप्रा इनकनी बीआरएस मेद अंत व्यतिरेक लेकिन अभिवृद्धि चयलेदा व्यतिरेकता नायक अभिमान अटे कांग्रेस पार्टी लेकिन तुम्हल तो पार्टी मारत मैं कांग्रेस अभिमानी बेसिक मोदी पार्टी मेद नमक अभिमान चपंडी खम्मनी एवर अभिवृद्धि अने पेर चुप्त खम अभिवृद्धि अने अंदर वक्से का निरंतर प्रक्रिया अंदर चुस्कट पोते अकसारी मंत्री वो आ मंत्री वैसी का निरंतर प्रक्रिया जो इंको पार्टी वा जो इंको पार्टी वा जो अट्ला एवरो अलांटू तुम्हल के ओट आये राजकीय मेधावी राजकीय अनुभवशाली आयन की मंच नेटवर्क बैकग्राउंड पार्टी बैकग्राउंड ओसी बैकग्राउंड कुल फीलिंग अत मेरे तो गेलिस्टर इकड़ी कुल फीलिंग कदा इपड़ू साजिक वर्ग लेकिन टीडीपी ओटर्वर वेपुटर वेमो साजिक वर्गमेमो इधर वे साजिक वर्ग इंकोक वेपू टीडीपी ओटर् तरवा आंध्र प्रांतम का कदा वील्ंत एवर वेपुटर సామాజిక వర్గం కుల ఫీలింగ్ అంటే ఇప్పుడు మొత్తం తుమ్మల నాగేశ్వరరావు వర్గమే టిఆర్ఎస్ లో ఉన్న సామాజిక వర్గం మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు వర్గమే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఎన్నిక వచ్చేస్తారు అదే పాటు తెలుగు కాంగ్రెస్ అధికారంలో ఉంత ముందు ఉన్నప్పుడు చాలా చేసింది ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కాంగ్రెస్ పెట్టిన పథకాలే మళ్ళీ కొన్ని పథకాలు వీళ్ళు కొత్తగా చేసి చేస్తారు ఏం చేయలేదని కాదు వాళ్ళు చేసే వాళ్ళు చేశారు ఈ కాన్స్టెన్సీతో తుమ్మలకి సంబంధం లేదు కదా ఎందుకు లేదు అంత ముందు మంత్రి చేసిన కదా ఖమ్మం జిల్లా మంత్రి తెలుగుదేశం హయాంలో ఉన్నప్పటి నుంచి ఆయన ఎన్నో మంత్రి పదవులు చేసిండు తుమ్మలకి ఎందుకు లేదు ఇప్పుడు ఖమ్మం నుంచే పోటీ చేసింది ఏం అభివృద్ధి చేయలేదా మరి అజయ్ పోవడజ్ అభివృద్ధి చేయలేదని చెప్పట్లేదు ఎవరు చేసి అభివృద్ధి వాళ్ళు చేస్తారు అంతేగాని ఆయన అభివృద్ధి ఏం చేయలేదు ఈయన చేసినని కాదు బేసిక్గా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా ఇంతకుముందు అధికారం లేకపోయినా పోయినసారి వచ్చినాయి 9 సీట్లు అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయి 9 సీట్లు ఇప్పుడు 10కి 10 వస్తాయని మా అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా కూడా 80 నుంచి 90 సీట్లు కాంగ్రెస్ కు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తదని మా అభిప్రాయం అన్న మీరు చెప్పండి ఖమ్మంలో ఏంటి పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఖమ్మంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది రెండు కదా తుమ్మలకి అవకాశం కల అవకాశం కనిపిస్తున్నాయి ప్రజా ఆధారణ కూడా ఆయనకి ఎక్కువ కనిపిస్తుంది జనాలు ఎవరు రెండుసార్లు గెలిచాడు మంత్రిగా చేస్తున్నాడు ఆయనకి ఉండొచ్చు జనాలకు వ్యతిరేకత వచ్చింది ఆయన మీద తుమ్మల మీద అభిమానం ఎక్కువ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మా పొంగులేటి సీఎం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకటి అందులో తుమ్మల నాయకత్వం వచ్చిన తర్వాత కొంచెం మాకు మార్పు కావాలని కోరుకుంటున్నాం ఏంటి అజయ్ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత అంటే ఏం లేదు మార్పు కావాలనుకుంటున్నాం తుమ్మల నాయకత్వం గెలవాలనుకుంటున్నాం అంటే ఆల్రెడీ అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ మార్పు రావడం వల్ల కొత్తగా వచ్చేదే ఉంటుంది అభివృద్ధి చేసిన వ్యక్తిని గెలిపించుకుంటే మళ్ళీ అదే కంటిన్యూ అయ్యింది కదా దాన్ని ఏముంది ఒక టీచర్ ఉన్నాడు అదే సబ్జెక్ట్ ఇంకో టీచర్ చెప్పడా చెప్పడా అదే సబ్జెక్ట్ చెప్పడానికి ఈ టీచర్ చాలు కదా ఇంతకంటే మేధావులు ఉన్నారు కదా తుమ్మలాస పెద్ద మేధావి కదా ఇంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నాం ఓకే ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన ప్లాన్ ఉందా ఖమ్మం మీద డెవలప్ చేయడానికి ఆల్రెడీ 4-5 సార్లు గెలిచిన టీడీపీ నుంచి చేసిన మంత్రి చేసిండు మొన్న భద్రాచలం వరదలప్పుడు కరకట్ట కట్టించినప్పుడు ఎంత ఆప్ చేసిండు అది ఎవరు ప్లానింగ్ అది ఆయన ఉన్న టైంలోనే కదా ఎవరు కలగాలి అది అలాగే మాకు కూడా మొన్న ప్రకాశాలు వరదలు వచ్చినాయి ఇంతమందికి ఎవరు వచ్చి కరకట్ట కడతాను చెప్పట్లే వీళ్ళు గెలిస్తే వీళ్ళు కట్టిస్తా అని చెప్తారు చెప్పారా అంటే పొంగులేటి చెప్పింది కదా ఆయన మాటిస్తే మాకు అయినట్టే కానీ ఇక్కడ పొంగులేటి కాదుగా పోటీ చేస్తుంది పొంగులేటి అయినా తుమ్మలైనా ఇద్దరు ఒకటే అండి ఇద్దరు మాట ఒకటేనా కానీ వాళ్ళిద్దరికి గతంలో పడేది కాదు కదా ఎవరు ఉన్నారు పడేదో పడేదో ఉన్నప్పుడు పడేది కాదంట కదా మాదిలే కదా మాకేదో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది సో ఇప్పుడు అజయ్ మీద కంటే తుమ్మల మీద నమ్మకం ఎక్కువ ఉంది అంటే సీనియర్ విజనరీ అనేది అంతే ఒకటి మానిఫెస్టో విషయంలో ఇద్దరు సమానంగా ఇచ్చారు అంటే ఒక్క మాట చెప్పండి మానిఫెస్టో విషయంలో సమానంగా ఇచ్చారు పార్టీలు
సమానమైనటువంటి బలంతో ఉన్నాయి క్యాండిడేట్ల విషయంలో కూడా ఇక్కడ వ్యక్తిని చూసి గెలిపించాలా పార్టీని చూసి గెలిపిస్తారా పార్టీని చూసి గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకని మార్పు కావాలనుకుంటున్నా నేను అదే అన్న అంటున్నా ఆల్రెడీ బాగా చేస్తుంటే ప్రభుత్వం అంతకు మించి ఉంటుంది వాళ్ళొస్తే మరి మూడోసారి గెలిస్తే అంతకు మించి చేస్తామని వీళ్ళు కూడా అంటున్నారు కదా సార్ చూద్దాం ఎవరు 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 గెలిస్తే వాళ్ళు చేస్తారు దాన్ని ఉంది మేము ఏదో మార్పు కావాలనుకుంటున్నాం ఏంటి ఏం చేయలేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోనీ మీరు చెప్పిన సమస్యలు ఏమన్నా పరిష్కరించకుండా ఆపిందా మీ దగ్గర సమస్యల కోసం ఆయన దగ్గరికి పోలే వాళ్ళే చేస్తారు ఏం కావాలనేది వాళ్ళే చేస్తారు మరి ఏంటి సమస్యలు ఏంటి అసలు ఖమ్మంకి ఏముంది ఏముంది ఏనాలి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ జయం మాకు టిఆర్ఎస్ పక్క పక్కల బలంలాగా దెబ్బతీసింది సార్ ఏం చేసింది మాకు మాకే దెబ్బతీసింది తెలుగుదేశం పార్టీనే భూస్థాపన చేస్తున్నారు వాళ్ళు అంటే ఒకటి అభివృద్ధి చూసి ఓటేయాలి లేదా ఏదైనా మేనిఫెస్టో చూసి ఓటేయాలి అభివృద్ధి ఎవరు చేయలేదండి చంద్రబాబు నాయుడు వాళ్ళే చేశారు ఇల్లు చేసింది ఏం లేదు అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ మా సామాజిక వర్గం చీలిపోతుందా లేకపోతే ఒకరి వైపే ఉంటుందా ఇక్కడ ఏదండి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కదా ఇద్దరు పువ్వాడ అజయ్ గానీ తుమ్మల గానీ వాళ్ళు కమ్మోరెడ్డి సపోర్ట్ చేస్తారు మనకి ఎట్లా తెలుస్తుంది అండి మేము ఎట్లా ఉంటుంది అని అంటున్నా తుమ్మలకే సపోర్ట్ చేస్తారు ఇద్దరు వాళ్లే కదా ఇద్దరు వాళ్ళైనా సపోర్ట్ చేస్తామని తెలిసింది తుమ్మల మీద అంత ఇదేంటి ఏం వాళ్ళ అనుకుంటారు మాకు కూడా తెలియదు కదండి తుమ్మల ఏమన్నా ఇంతకు ముందు చేసిన పనులు ఏమన్నా గెలిపిస్తాయా తుమ్మల్ని ఇంతకు ముందు చేసిన అభివృద్ధి ఏమన్నా గెలిపిస్తుందా అదే గెలిపిస్తుంది